మొట్టమొదటి కేసు ఇటలీ నుంచి వచ్చింది మనకి. తేజ అనే ఒక అబ్బాయి ఇటలీ వచ్చి భయపడ్డాం. అట్లా మొదలయ్యి ఇలా ఇది ఇంపోర్టెడ్ వైరస్ అని చెప్పి మాట్లాడుకున్నాం మనం. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న వైరస్, ఇది ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రెంట్ లేబర్ ద్వారా వస్తున్న వైరస్ అని ఇవాళ మన దగ్గర కూడా వ్యాపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు బయట నుంచి రావాల్సిన అక్కర్లేదు, బయట రాష్ట్రాల నుంచి వెళ్ళక్కర్లేదు. అది కో అంటే కో అంటుంది. అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ జిల్లా ఆ జిల్లా అంత లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇలా విస్తరించి ఉన్నది. మొదటి నుంచి కూడా చెప్తున్న అంశం ఏంటంటే ఇట్లాంటి ఈ గంభీరమైన సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు ధైర్యం కలిగించడం, ప్రజలకు విశ్వాసం కలిగించడం, ప్రజల్ని ఈ సందర్భంలో ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసి ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వం బెంబలెత్తిపోవద్దు. ప్రభుత్వం దీన్ని అతిగా భయం పెట్టి ప్రయత్నం చేయొద్దు, పోగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ మొట్టమొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకటే ఒక మాట చెప్పాడు. ఇప్పటికే ప్రజలు భయకంపితులైన వాళ్ళు ప్రజల్ని భయపెట్టి ప్రయత్నం చేయకండి. మీరు ఏం పని చేసినా ఇంటర్నల్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయత్నం చేయండి. ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ ఏ మందులున్నా కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకు వైద్యం చేసి నయం చేసే ప్రయత్నం చేయమని చెప్పి చెప్పిండు వారు. నేను దీన్ని 4 నెలలుగా అతి సన్నిహితంగా చూస్తూ ఉన్నాను డాక్టర్లతో కలిసి. మొదటి నుంచి కూడా ఒకటే మాట అంటున్నాం మనం, ఈ వైరస్ ఇవాళ 4 నెలల కాలంలో మన అనుభవంలో అర్థమవుతుంది ఏంటంటే ఇది చంపగలిగే శక్తి లేదు అని. 1% మందికి ఈ వైరస్ వచ్చినట్టు కానీ సోకినట్టు కానీ సింప్టమ్స్ ఉన్నట్టు కానీ తెలియకుండానే ఇవాళ మనం ఏ పాజిటివ్ కేసెస్ అని చెప్పి లెక్కలు పెడుతున్నామో ఈ రాష్ట్రంలో 150,000, ఆ రాష్ట్రంలో 400,000, ఈ రాష్ట్రంలో 150,000 అని చెప్పి లెక్క పెడుతున్నామో ఎంతమందికైతే ఇవాళ టెస్టులు చేస్తే పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయిందో ఆ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయినటువంటి కేసులలో 81% మందికి కనీస లక్షణాలు లేవు. వాళ్ళకి తెలియకుండా నయమైపోతున్నారు. ఒకరికి తెలిస్తే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ నయమైపోతున్నారు. అంటే 81%. మిగతా 19 శాతంలో 14% మందికి సింప్టమ్స్ ఉంటాయి. అంతకుముందు మనకు మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఎట్టుండను, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎట్టుండను, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎట్టుండను, అలాంటి సింప్టమ్స్ అని కూడా కనబడతా ఉన్నాయి. 14% మందికి వెంటిలేటర్ లెక్కలు లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్తో ఆక్సిజన్ యొక్క సపోర్ట్తో బతికించుకునేటువంటి స్కోప్ మనం కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ ఐదు శాతం ఎవరైతే జ్వరం వచ్చినా కూడా ఏ ఏమవుతుందిలే అని చెప్పి తానే ఒక గోలు వేసుకున్నాడు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనివాడు, ఏ ఇది సీజన్ కదా, వర్షాకాలం సీజన్ కదా, కిడ్నీ వస్తుందిలే పోతుందిలే అని చెప్పి లాఫర్వా ఉన్నవాడు, లేదా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్ కావచ్చు, షుగర్ బీపీ హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు, డెలివరీ మహిళలు వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు. చిన్న పిల్లలు వాళ్ళకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికే డెవలప్ కాదు. వారితో పాటుగా పెద్ద మనుషులు 60 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, 70 ఏళ్ళ పడి ఉండొచ్చు, ఇలాంటి వర్గాలలో ఇలాంటి ప్రజలలో ఆ వైరస్ సోకినప్పుడు 24 అవర్స్ కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే, వెంటనే కనుక హాస్పిటల్ రాగలిగితే 99% బతికిచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 99% బతికిచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడైతే లాఫర్వా చేసిండో వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిండో అక్కడ మాత్రం కష్టమవుతారు. మీకు వచ్చే కేసెస్ కూడా మీరు చూడండి, ఎవరైనా నాకు శ్వాసార్థలేదు అని చెప్పి వచ్చినంటే వాళ్ళు తప్పకుండా నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. ఫస్ట్ శ్వాస ఆడకుండా ఉండదు. ఫస్ట్ జ్వరం వస్తుంది, నొల్లు నొప్పులు వస్తాయి,
వాళ్ళకు మోషన్స్ తగ్గుతుండొచ్చు, రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఆ మనిషి ఆ లక్షణాలు కలిగి ఉన్ననాడు వాటి పట్టించుకొని కనుక ఉండి ఉంటే ఇవాళ మోసార్త లేదనే పరిస్థితి అక్కడ రాడు. కానీ వస్తాను, వాళ్ళు మరింత సీరియస్గా వాళ్ళు వాళ్ళని కాపాడలేకపోతున్నాం మనం. ఇవాళ మనం చేయాల్సింది, మనం చేయాల్సింది మన ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు. ఇవాళ ఇది సీజన్, ఇది వర్షాకాలం సీజన్. ఇప్పటికే మనకు కొన్ని ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయి. మనం ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ డెంగ్యూ జ్వరాలతో విలువెల్లాడినాడు, చాలామందిని మనం పోగొట్టుకున్నాం. మనం డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, ఫారెస్ట్ ఏరియాలలో రకరకాల సమస్యలు వస్తాయి మీకు తెలుసు. కాబట్టి దానికి తోడుగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన సమయం కాబట్టి ఈ సమయంలో మరింత అప్రమత్తత అవసరం ఉన్నది. నా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి నా పిఎస్సి స్థాయి వరకు అందరి దగ్గర పల్సాక్సిమీటర్లు పెట్టాలని చెప్పి భావించినాం మేము. అందరి దగ్గర పల్సాక్సిమీటర్లు పెట్టాలి మేము. ప్రతి ఆశా వర్కర్ రోజుకు 40 ఇళ్ళ 50 ఇళ్ళ తప్పకుండా వాళ్ళు సర్వే చేసుకొని ఏ ఇంట్లో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఏ ఇంట్లో కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో, ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారో, చిన్నపిల్లలరో, వాళ్లకు ఈ కరోనా మహమ్మారి నుంచి దూరం ఉండడానికి కావాల్సిన సూచనలు సలహాలు చేయాలి. లక్షణాలు అంటే తక్షణమే పిఎస్సికి తీసుకురావాలి. ఇవాళ ఎందుకు ఇవాళ పిఎస్సి స్థాయి వరకు కూడా ఎందుకు ర్యాపిడ్ టెస్ట్ తెచ్చినాం? గతంలో మీకు తెలుసు, ఇలా శాంప్ కలెక్షన్ చేసి హైదరాబాద్ పంపిస్తే 2 డేస్ 3 డేస్ 4 డేస్ వరకు కూడా మీకు రాకపోతుండే. అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు వేలకు వేలు చేయగలిగిన సత్తా లేకుండే మన ఆగమే గల మీద ఆర్డర్లు పెట్టుకున్న మిషన్ల కోసం ఆ మిషన్ ఆర్డర్ పెట్టడం రావు. అందుకే ఇవాళ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసిన ఐసీఎంఆర్ ఇగో ఈ ర్యాపిడ్ కిట్ పాజిటివ్ కనుక వస్తే 100% పాజిటివ్, నెగిటివ్ కనుక వస్తే 100% నెగిటివ్ కాదు, నెగిటివ్ వచ్చినటువంటి సందర్భంలో ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉండి ఉంటే తప్పకుండా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయండి, లేదా సిటీ స్కాన్ చేస్తే కొంత లంగ్స్ ఇన్ఫెక్ట్ అనేది తెలిసే ఆస్కారం ఉందని చెప్పి చెప్తే ఇవాళ మనం పిఎస్సి స్థాయి వరకు కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్ని అందుబాటులో ఉంచినాం. ఈ జిల్లాలో కూడా అవి సప్లై చేసి పెట్టినాం. కాబట్టి ఇవాళ మనకు నయం అయ్యేటువంటి స్కోప్ ఉన్నది, ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి. ఎర్లీ డిటెక్షన్ 100% క్యూరబిలిటీకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే 24/7 మన అన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కనుక ఉంటే తప్పకుండా దీన్ని మనం మోర్తాటిని ఆపగలం. దీంట్లో మా మంత్రి గారికి మా కలెక్టర్ గారు ఇప్పటికే అనేకసార్లు మీరు చర్చ చేసినాం. దీంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే మనకు తప్పకుండా ఒక 1000 పేషెంట్లు వస్తే పేషెంట్లు కనుక పాజిటివ్ వస్తే 200 మందికి బెడ్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్లు కావాలి. 1000 మందికి వస్తే 2000 మందికి వస్తే 400 కావాలి, రేపు 5000 మందికి వస్తే 1000 మందికి కావాలి. ఈ రేషియో ఏందో మీకు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇది స్ప్రెడ్ అయితేనే ఉంది. అన్నిటికీ చంపగలిగే శక్తి ఉన్నా దీనికి చంపగలిగే శక్తి లేకపోయినా ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం మాత్రం ఎక్కువ ఉన్నది, స్ప్రెడ్ అయ్యే లక్షణం ఎక్కువ ఉన్నది. ఇది బాగా ప్రచారం చేయబడింది కాబట్టి భయం ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం 2 రకాల మనం 100% ఇంతకుముందు చెప్పింది వారు ఐసోలేషన్ సెంటర్లు ప్రభుత్వ పరంగానే ఎక్కువ ఉండాలి. మనం హోమ్ ఐసోలేషన్ పంపిస్తాను. హోమ్ ఐసోలేషన్లో వల్ల సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళకి, చిన్న గుడిసెలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఇన్ఫెక్ట్ చేస్తాను, వాడకట్టు ఇన్ఫెక్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిహెచ్సి స్థాయిలోనే లేకపోతే హాస్పిటల్ స్థాయిలో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్తో మన డాక్టర్ ఇంటరాక్ట్ అయ్యి ఆయన కండిషన్ ఏదో అసెస్ చేసుకొని ఇఫ్ ఈజ్ ఏసిమ్టమాటిక్ వన్ తప్పకుండా ఆయనకు ఇల్లు ఉందా, చెప్పిన సూచనలు పాటించే సత్తా ఉందా, అవగాహన ఉందా, లేదు
మనమే పెట్టుకోవాలన్నా మీరు మీరు అసెస్ చేసుకోవాలి.